తెలంగాణలో మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? నిరుద్యోగుల నిరసనకు కారణమేంటి? ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా కోరడం వెనుక కోచింగ్ సెంటర్ల హస్తముందా? డిఎస్సి ఖచ్చితంగా 3 నెలలు పోస్ట్‌పోన్ చేయాలో. మాకు పెద్ద సమయం లేదు, ఖచ్చితంగా మాకు సమయం లేదు. మా సమస్య తెలుసుకో, కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బిష్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు త్వరలో జరగనున్న పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేయడంతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలన్న డిమాండ్తో నిరుద్యోగులు చేపట్టిన నిరసనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ధర్నాలు జరుగుతుండడం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ 9 రోజుల పాటు దీక్ష చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతోంది. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2024 సంవత్సరానికి 11,062 ఉపాధ్యాయ పోస్టులకు ఫిబ్రవరి 29 డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టుల సంఖ్యను 25,000 వరకు పెంచి మెగా డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద నిరసనకు దిగిన నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్లోని పేట్ల బుర్జు సిటీ ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అర్ధరాత్రి వరకు బంధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిరుద్యోగులు లేవనెత్తుతున్న డిమాండ్లలో ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షల్లో 1:100 నిష్పత్తిలో నియామకాలు చేపట్టాలని, గ్రూప్ 2 పోస్టులను 2,000 వరకు, గ్రూప్ 3 పోస్టులను 3,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే డిఎస్సి రాసే అభ్యర్థులు గ్రూప్ 2 కూడా రాసే అవకాశం ఉండడంతో ఈ 2 పరీక్షల మధ్య వ్యవధిని పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 2ను డిసెంబర్కు మార్చాలని, నవంబర్లో గ్రూప్ 3 ఉండడంతో రెండింటికీ ఒకటే సిలబస్ కాబట్టి చదువుకోవడానికి అభ్యర్థులకు సౌలభ్యంగా ఉంటుందని వారు అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్తో ఏకీభవించడం లేదు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిస్తే కొంతమంది కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని, పరీక్షా నోటిఫికేషన్లో ఈ విషయాన్ని చెప్పకుండా 1:100 నిష్పత్తితో అభ్యర్థులను పిలిస్తే న్యాయస్థానం కూడా పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. నిరుద్యోగులు చేస్తున్న ధర్నాకు ప్రతిపక్ష పార్టీలు, వివిధ సంఘాల నేతలు మద్దతివ్వడం అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇష్యూ పొలిటిసైజ్ కావడంతో ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, గ్రూప్స్ డిఎస్సి పరీక్షలు వాయిదాకు కొంతమంది దొంగలు గూడు పుఠాని చేస్తున్నారని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధన దాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగుల ఆందోళనకు కొత్త రంగులు అద్దినట్లయింది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. తెలంగాణలో గత 3 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాని పరిస్థితి. దీనికి కారణం గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏండ్ల నుంచి 61కి పెంచడమే అన్నది కొందరి వాదన. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఏటా ఏర్పడే దాదాపు 8,000 ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలను గతంలోనే గుర్తించగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. డిఎస్సి అభ్యర్థుల హాల్ టికెట్లను రేపటి నుంచి వెబ్సైట్ లో పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవైపు నిరుద్యోగుల నిరసనలు తీవ్రమవుతుండడం, మరోవైపు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. నిరుద్యోగుల డిమాండ్ పై ప్రభుత్వం దిగి వస్తుందా, పరీక్షలను వాయిదా వేయడం, పోస్టుల పెంపుపై నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే. పరీక్షల వాయిదాపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు వేటూ న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.